తమ వ్యాపారం సాగడం లేదు అంటూ కన్నీరు పెట్టుకున్న బాబాకా దాబా వృద్ధ దంపతుల వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతేకాక వారిని ఆదుకోవాలని విజ్ఞప్తులు రావడంతో ప్రజలందరూ వారి స్టాల్ కు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి కన్నీటి గాథ సుఖాంతమైంది. ఈ క్రమంలో మంగళవారం మరో 80 ఏళ్ల వృద్ధురాలి హృదయ విదారక వీడియో వెలుగులోకి వచ్చింది. రోటి వాలి అమ్మగా పేరొందిన ఈ వృద్ధురాలు ఆగ్రాలో 15 ఏళ్లుగా రోడ్డు పక్కనే రోటి మీల్స్ తాలిని విక్రయిస్తూ జీవిస్తోంది. కరోనా నేపథ్యంలో రోడ్ సైడ్ ఫుడ్ ను ప్రజలు తినడానికి జంకుతుండటంతో ఆమె వ్యాపారం సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వృద్ధురాలికి ఆర్థిక సాయం అందించాలి అంటూ విజ్ఞప్తులు వస్తున్నాయి. ఆగ్రాలో రోటి వాలి అమ్మగా ప్రసిద్ధి చెందిన ఈ వృద్ధురాలి పేరు భగవాన్ దేవే. తన భర్త మరణించడంతో ఇద్దరు కుమారులు ఆమెను ఒంటరిగా వదిలేశారు. దీంతో వృద్ధురాలు ఆగ్రాలో సెయింట్ జాన్స్ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కనే రోటీలు చేసి అమ్ముకుంటోంది. రోడ్డు సైడ్ స్టాల్ కావడంతో కరోనా నేపథ్యంలో ఆమె దగ్గర టిఫిన్ తినడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీనికి తోడు తన టిఫిన్ సెంటర్ తీసేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో ఆమె వ్యాపారం జీవనం ప్రశ్నార్థకంగా మారింది. నాకు ఇద్దరు కుమారులు, ఎవరూ నాకు సహాయం చెయ్యరు. వారే నాతో ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒంటరిగా బతుకుతున్న నాకు ఈ టిఫిన్ సెంటరే జీవనోపాధి. ఇది కూడా ఇక్కడ నుంచి తీసేయమంటున్నారు. ఈ టిఫిన్ సెంటర్ తీసేసి ఎక్కడికి వెళ్లలేను అంటూ ఏఎన్ఐతో గోడు చెప్పుకుంది. తనకంటూ శాశ్వత స్థలం ఉండాలని అర్థించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో మానవతావాదులు స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అమ్మకు సొంతంగా స్టాల్ ఏర్పాటు చేసేందుకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాం. ఆమె బ్యాంకు ఖాతా వివరాలను తెలపండి. ఒక సాయం అందించే ఇచ్చే చేయి పేదవారి జీవితాలలో మార్పు తెస్తుంది. మహమ్మారి వల్ల ఎంతో మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రూపాయలతో ఇతరుల ఆకలిని తీర్చిన రోటి వాలి అమ్మకు తన కడుపు నింపుకోవడం కష్టమైపోయింది అంటూ నెటిజన్లు స్పందిస్తున్నారు.